సుబ్బారావు గారు ఇప్పటి వరకు కూడా మనం చూసింది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా, అంటే అసలు ముందు గతంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పెట్టకపోయినా ఎక్కడ ఏం చేసినా కానీ ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఎప్పుడు కూడా వచ్చారు. అలాంటిది ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందున 110,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాము ఇవ్వడం కోసం, అందులో ఏదో వేరే ఉద్దేశం కూడా కాదు, రైతులకు చెక్కులు పంపిణీ కోసం సభ పెట్టారు. అలాంటిది ఏంటి సభలో జనం అలా లేకపోవడం ఏంటి? అందులో గోదావరి జిల్లాలో మామూలుగానే జనం ఉంటారు ఎప్పుడు రోడ్ల మీద, అలాంటిది సభలో జనం లేకపోవడము, వచ్చిన జనం వెనక్కి వెళ్ళిపోవడము ఎందుకు ఇలా జరిగిందంటారు సుబ్బారావు గారు? వినిపిస్తోందా సుబ్బారావు గారు? సుబ్బారావు గారు అమ్మా చెప్పండి. సుబ్బారావు గారు, మనం అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టినప్పటి నుంచి పెట్టక ముందు నుంచి కూడా జగన్ మీటింగ్స్ అనగానే పూర్తిగా జనం ఉండేవాళ్ళు. అలాంటిది ఈసారి గోదావరి జిల్లాలో మీటింగ్ పెట్టినా కానీ, అందున రైతు భరోసా రైతులకి చెక్కులు పంపిణీ కోసం పెట్టినా కానీ జనం లేకపోవడం ఏంటి, ఉన్న జనం కూడా వెళ్ళిపోవడం ఏంటి, ఎందుకు ఇలా జరిగిందంటారు? దీని వెనక ఏమన్నా టీడీపీ కుట్ర ఉందంటారా? జనం రాకపోవడానికి టీడీపీ కుట్ర ఏముంటదమ్మా, జనం అతని పైన ఆసక్తి ఉంటే వస్తారు. ఇప్పుడు గతంలో 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఒకసారి వస్తే బాగుండొచ్చు అని అందరూ అనుకున్నారు, ఎక్కువ మంది ప్రజలు భావించారు, కనుక అతను గెలిచాడు. చూద్దాం జగన్ ఒకసారి అన్నాడు, అతను కూడా నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అన్నాడు. మరి అదే చూశారు. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్తో అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. మీరు రాష్ట్రంలో పోలవరం కానీ అమరావతి కానీ ఇంక వేరే ఏదైనా సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏదైనా రోడ్డు కానీ ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి అభివృద్ధి పనులకి 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన దాఖలా చూపెట్టగలరా? చూపెట్టలేరు. కనీసం గుంతలు కూడా పోర్చలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో విజయవాడ, గుంటూరు పట్టణాలు ఉన్నాయి, మరి రాజధాని నగరాలు. మరి ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇది ఆయన సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకుంటున్నాడు కానీ సంక్షేమ పథకాల పేరుతో తెచ్చిన అప్పులో సింహభాగం ఆయన ఖజానాలోకి వెళ్తుంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రోజున, ఈ 3 సంవత్సరాల్లో ఆయన తెచ్చిన మొత్తం అప్పు ఎంత, సంక్షేమ పథకాలకు పంచింది ఎంత? ఏది ఆయన చేసుకునే అబద్ధ ప్రచారం కాదు, వాస్తవంగా పంచింది ఎంత? రెవెన్యూ కూడా మిగతా రెవెన్యూ కూడా పెరిగింది కదా, రాష్ట్ర రెవెన్యూ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి స్థిర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం దైనందిన కార్యకలాపాలకి ఉద్యోగుల జీతాలకు సరిపోతుందమ్మా. మరి ఈ పైన తెచ్చిన అప్పులు సంక్షేమ పథకాల పేరుతో తెస్తా ఉంటే, మరి అందులో నుంచి ఎంత ఇచ్చాడు, మిగతా అమౌంట్ ఎక్కడికి పోయింది? కాగు మరి ఎందుకు నిలదీస్తా ఉంది 48,000 కోట్లకి లెక్కలు లేవు అని చెప్పని? మరి దీన్ని మసిపూసి మారేడుగా చేసి అక్కడ పెట్టి ప్రతిపక్షాలను కూడా తప్పుదోవ పట్టించి, మరి ఏ రాజకీయ పార్టీ కైనా ప్రజలకి పథకాలు పంచుతూ ఉంటే అసూయ ఎందుకు ఉంటుందమ్మా? చూసి వరవలేకపోవటానికి ఎవరిని చూసి వరవలేకపోవాలి ప్రజల్లో, లక్షలాది మంది ప్రజల్లో? ఈ రోజున పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒకే ఒక్క ప్రకటన, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అన్నాడు. అంతేగాని తెలుగుదేశం కానీ జనసేన కానీ పొత్తుల గురించి ఏమీ వాళ్ళు ఇంతవరకు ఆలోచించలేదు, మాట్లాడుకోలేదు, ఏమీ జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిపోతున్నాయని. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు అతని దగ్గర విపరీతంగా కనపడతా ఉంది. నర్సరావుపేట సభలో నా వెంట్రుకు పేకలేరన్నాడు, ఒంగోలు సభలో దుష్ట చతుష్టయమన్నాడు, ఇంకో చోట నంద్యాలలో మారీచుడు అన్నాడు, మొత్తం పురాణాలన్నీ వెతుక్కుంటా ఉన్నాడు ఇప్పుడు ఏ ఏ పేర్లతో వీళ్ళని తిట్టాలా అని. మరి దత్తపుత్రుడు అంటున్నాడు ఒకటి ఓ పక్కన, మరి దాంతో ఎవరో కాదు వరవలేకపోతా ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా వెళ్ళి రైతులకు డబ్బులు పంచటం ఇది చూస్తే వారం లేకపోతా ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ మూలంగా మీరు సింగిల్గా పోటీ చేయమని, ఎవరంట పోటీ చేస్తే అతనికి ఎందుకు, అతని సంగతి ఏందో అతను చూసుకోవాలి కానీ, రైట్ వాళ్ళు కలిస్తే నాకు నష్టం అని చెప్పి
అతను భావించి మాట్లాడటం అనేది ఎట్లా ఉంది? సుబ్బారావు గారు ఒక నిమిషం, మనం చర్చ కొనసాగించే ముందు తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి ఆ లైవ్ చూద్దాం. ఆయనది తెలిసిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెడతాము. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కడికి వరంగల్ రైతు డిక్లరేషన్ చేరే విధంగా స్వయంగా నేనే వైన్ షాప్ల దగ్గరకు పోయి ఫ్లెక్సీ పెట్టి అక్కడ నిలబడి కరపత్రాలు పంచుతా అక్కడికి వచ్చే వాళ్ళకు. అంటే పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వాడికి అవగాహన కల్పించడానికి అవసరం అనుకుంటే వైన్ షాప్ల దగ్గర స్వయంగా మేమే ఉండి కేసీఆర్ ఏ విధంగా రైతులను కష్టాలకు లోను చేస్తే కష్టాలను మర్చిపోవడానికి లేదా వాళ్ళ సంపాదనను కొల్లగొట్టడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన మందు బజార్ల దగ్గర కూడా ఫ్లెక్సీలు పెట్టడం, కరపత్రాలు పంచడం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి డప్పు చాటింపు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు గొప్పగా బ్రతకాల్చిన, ఆత్మగౌరవంతో బ్రతకాల్చిన రైతులు 8400 మంది రైతులు 8 ఏళ్ళలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ 1960 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన వడ్లు 1200 1300 దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అన్ని అంశాలను వివరించే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాము. మే 21 నుంచి జూన్ 21 వరకు ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో పిసిసి అధ్యక్షుడిగా ఏ వరంగల్ జిల్లాలో అయితే ఈ కార్యక్రమం తీసుకున్నాం, అదే వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత గ్రామంలో మే 21 నాడు రైతు రచ్చబండ కార్యక్రమం ఇల్లిల్లు తిరిగి ఆ గ్రామంలో అందరికి వివరించి మా కరపత్రాలు పంచిపెట్టి జయశంకర్ గారి సొంత ఊరిలో రచ్చబండ నిర్వహించడానికి పిసిసి అధ్యక్షుడిగా నేనే బయలుదేరుతున్నా. ఆ విధంగా కొమరం భీం సొంత గూడెం కావచ్చు, ప్రముఖులు తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల కింద ఉన్న చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇట్లా రామ్జీ గోండు కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, ఆనాడు తెలంగాణ కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసిన ప్రముఖుల గ్రామాలలో ముఖ్య నాయకులు మే 21 నాడు మేమందరం పెద్ద నాయకులం అందరము రాష్ట్రం నలుమూలలో ఆనాడు తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసిన నాటి నుంచి మొదలు పెడితే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతి ప్రముఖుల యొక్క గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించడం ద్వారా వరంగల్ డిక్లరేషన్ను ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాం. నేను స్వయంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వెసులుబాటును బట్టి మే 21 రోజు అందరం గ్రామాలకు తరలి వెళ్తాము. గ్రామాలలో రైతులందరికీ వివరిస్తాము ఏ రకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దేశంలో దాపురించినాయో ఈ పరిస్థితులకు గల కారణాలను ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో క్షేత్రానికి వెళ్ళదలుచుకున్నాము. 12000 పైచిలుకు గ్రామాలలో ఉన్న ప్రతి రైతును వాళ్ళ గుండె తడతాం, వాళ్ళ తలుపు తడతాం, వాళ్ళ ఇంటికి చేరుకుంటాం, వాళ్ళకి వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రైతులను కాపాడుతుంది, రైతుల యొక్క ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇవాళ ఏ గిట్టుబాటు ధరతో మేము కొనాలని నిర్ణయం తీసుకున్నాం, వాటన్నిటిని కూడా రైతులకు వివరించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈరోజు కార్యవర్గ సమావేశంలో మేము నిర్ణయించుకున్నాం. ఇక్కడ చర్చ జరిగింది. రాహుల్ గాంధీ గారు 2 అక్టోబర్ నుంచి ఏదైతే పాదయాత్ర జరుగుతుందని చర్చ ముందుకు వచ్చిందో, డిజిటల్ మెంబర్షిప్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం. సుబ్బారావు గారు ఒకటి వీరాంజనేయులు గారు చెప్పింది ఏంటంటే, ఆ రైతుల దగ్గర కొన్న ధాన్యానికి వాళ్ళకి చెల్లించిన సొమ్ము అది కూడా మొన్న ఈ మధ్య కాలంలో ఖరీఫ్ రబీకి సంబంధించినంత వరకు కూడా అందలేదు. అలాంటిది వారి దగ్గరికి చెల్లించిన సొమ్ము మార్కెటింగ్ శాఖ నుంచి దాన్ని కూడా ఈరోజు రైతులకి మేలు చేసినట్లుగా, లబ్ధి చేసినట్లుగా 110000లో దాన్ని కూడా లెక్క చూపించారు అని అంటున్నారు. ఏంటి దీన్ని ఎలా తీసుకుంటారు? 25000 కోట్లు మొత్తం కూడా అదే ఉంది, వాళ్ళ ధాన్యానికి కట్టిన డబ్బు ఉంది, దాన్ని కూడా దీంట్లో లెక్క చూపిస్తున్నారు అంటున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు దీన్ని? ఈ ఒక్క పథకం కాదమ్మా, ప్రతి పథకం తీసుకున్నా కూడా మీకు అందులో ఇలాంటి ఒక జిమ్మిక్ ఉంటుంది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం తాడేపల్లి ఇంట్లో కూర్చొని అధికారులను పక్కన పెట్టుకొని ఈ లెక్కల మ్యాజిక్ చేస్తాడు.
ఆ మ్యాజిక్నే సాక్షి పేపర్లోను ఇంకో పేపర్లోను ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. దాన్ని ఆయన పక్కాగా ఆయన నమ్ముతాడు, ఆయన తయారు చేసుకున్న సుబ్బారావు గారు ప్రచారం చేయబోతాడు. అది ఎట్లా చెల్తుందమ్మా? ఇప్పుడు ఈ రోజున పక్క రాష్ట్రం రైతుల బోర్లకి మీటర్లు బిగించడానికి ఇష్టపడకపోతే ఈ రాష్ట్రంలో మాత్రం బిగిస్తున్నారు. మీటర్లు బిగిస్తారంట, బిల్లు గవర్నమెంటే కడతారంట. ఏంటిది ఈ తలతెక్క వ్యవహారం? ఎందుకంటే తద్వారా మీటర్లు బిగించడం ద్వారా ఈ రాష్ట్రం కొంత అప్పు తెచ్చుకోవాలనుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అసలు ఇంత అప్పుల మీద బతకాల్సిన అంత కర్మ ఎందుకు పట్టింది? ఇది ఎంత సంక్షేమ రాజ్యం అండి? లేచిన దగ్గర నుంచి రోజు అప్పుకి వెళ్ళే ఒక ప్రభుత్వాన్ని సంక్షేమ రాజ్యం అని ఎట్లా పిలుస్తారు? ఈ రోజున ఆరోగ్యశ్రీ ఉంది, ఆసుపత్రుల వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు, ఎందుకంటే బిల్లులు రావు. ఎందుకు మాకు ఈ కర్మ? మేము వైద్యం చేయడం ఎందుకు, వాళ్ళు బిల్లులు ఇవ్వకపోవడం ఎందుకని చెప్పి స్వచ్ఛందంగా వదులుకుంటున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, 3 సంవత్సరాల్లో 3 విడతలేసి 2 సంవత్సరాలేమో 3 విడతలేసి ఊరుకున్నారు, ఈ సంవత్సరం 2 విడతలేసి ఊరుకున్నారు. అదేమంటే తల్లుల ఖాతాల్లో వేస్తాను, వాళ్ళు కాలేజీకి కట్టినా కట్టకపోయినా మా సంబంధం లేదంటాడు. ఎందుకంటే నేరుగా కాలేజీలతో సంబంధం ఉంటే కాలేజీల వాళ్ళంతా కలిసి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తారు, రోడ్డు ఎక్కుతారు. తల్లుల ఖాతాలో వేస్తే అతనికి ఆ గొడవ లేదుగా. ఇలా అన్ని బొక్కలు ఎత్తుక్కుంటా తాడేపల్లిలో కూర్చొని ఈ రోజున అతను చేసే ప్రచారం చూస్తే నేను చెప్తా మీరు నమ్మండి, అతను బలవంతం చేస్తున్నాడు. నమ్మపోతే మనం ద్రోహులం, లేకపోతే ప్రతిపక్ష పార్టీల వాళ్ళం. మామూలు ఇదంతా దీన్ని బయట పెడితే ఇంకా కోపం వస్తుంది అతనికి, ఇంకా కోపం వచ్చి అప్పుడు అప్పుడు తిట్లగా లేస్తాడు. మరి దత్తపుత్రులను రైట్ కిరణ్ రాయల్ గారు కూడా వస్తాయేమో ఇంకా కొద్ది రోజులు వెళ్తే. అసలు రైతు భరోసా సభలో ముందు వరుసలో డ్వాక్రా మహిళలు, వెనక వరుసలో ఖాళీ కుర్చీలు, వాళ్ళు కూడా వెళ్తా ఉంటే పోలీసులు అడ్డం ఉంటున్నారు. ఒక ముఖ్యమంత్రి సభ ఇంత దౌర్భాగ్యకరంగా జరగటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేదు. ఈవెన్ ఈరోజు ప్రతిపక్ష నాయకులు బయటకు వెళ్ళినా కూడా ఇలా లేదు, ప్రజలు బాగానే వస్తూ ఉన్నారు. ఏం చెప్తాడో విందాము, మరి ఈయన పాలసీ ఏంటో తెలుసుకుందాం అని చెప్పాను. ఇతను ఇంక వింటానికి సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీకు ఏలూరు సభ మీకు రుజువు చేసింది అది. ఇంకా నువ్వు చెప్పేది మేము వినాం, నువ్వేం చెబుతావో మాకు తెలుసు అని ప్రజలు నేరుగా చెప్పినట్టు అయింది ఆ సభ. రైట్ కిరణ్ రాయల్ గారు, కిరణ్ రాయల్ గారు, కిరణ్ రాయల్ గారు మేడం చెప్పండి. ఒకటి అంటే రైతుల అమ్మిన ధాన్యానికే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని కూడా 110,000 కోట్లు మేము ఇచ్చామా అని చెప్పి చూపిస్తున్నారు అని అనేది వీరాంజనేయులు గారు అంటున్నారు. ఏంటి దాన్ని ఎలా తీసుకోవచ్చు? దాంతోపాటు వెళ్ళిపోవడం ఏంటి సభ నుంచి? గతంలో అసలు ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా మీటింగ్ పెట్టినా, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా బయటకు వచ్చినా, లేదంటే ఆ తర్వాత ఎక్కడ ఏమంటారు మారుమూల ప్రాంతాల్లో పెట్టినా కానీ ఇసుక వేస్తే రాలినంత జనం ఎప్పుడు కూడా తొక్కిసలాటలు సభ జనం అంతంత ఉండేవాళ్ళు. అలాంటిది ముఖ్యమంత్రి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నా కానీ ఇలా వెళ్ళిపోవడం ఏంటి, అసలు జనం రాకపోవడం ఏంటి, ఏంటి దీనికి కారణం ఏమంటారు మేడం? 3 సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. మేము అనంతపూర్ పోయిచ్చాము, కర్నూలు పోయిచ్చాము, ఈస్ట్ వెస్ట్ గోదావరి పోయిచ్చాము, ఆయన తిరుపతి మమ్మడి వరము, ఇప్పుడు ఏలూరు కంటిన్యూగా. అంటే మీరు ఎక్కడ పెట్టారో అక్కడ పెడుతున్నారు అంటారా? అంటే మేము ఎక్కడ పెడతానికి ఆపోజిట్ పెడుతున్నాడు. చూడండి, మేము ఎక్కడ పెడతానికి ఆపోజిట్ ఇంచుమించు ఆల్మోస్ట్ అది మాకు అందుబాటులో మాకే పెడుతున్నాడు. ఎందుకంటే మాకోసం జనము జగన్మోహన్ రెడ్డి జనం. చూడండి, జగన్మోహన్ రెడ్డి కోసం జనం అందరూ డబ్బులు ఇచ్చి తోలుకుంటున్నారు. మెప్మా మహిళలు, డ్వాక్రా మహిళలు ఎవరైతే ఆ పథకాల కోసం ఈ చెక్కులు తీసుకోవాలని అధికారులు బెదిరించి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా వస్తున్న జనం, మహిళలు, రైతులు, యువకులు, రేపు భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి అక్కడ కంపారిజన్ తెలిసిపోతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సభలో ఒకటే